నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కురుక్షేత్రం జరగటానికి శ్రీకృష్ణుడే కారణం అంటారా? నిజంగా చెప్పాలి అంటే యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించిన వాళ్ళలో మొట్టమొదటి వాడు శ్రీకృష్ణుడు కదా. వెళ్ళి పాండవుల బలం ఇది, పాండవులు ఇలా ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారు, మీతో యుద్ధం చేయడానికి చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు అని చెప్పి నివారించిందే మొట్టమొదటిగా శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురు అంటాం. ప్రపంచం మొత్తానికి జగద్గురు ఎవరు ఉన్నారు అంటే కృష్ణుడే, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన మాయ అనేది ఎవ్వరు ఊహించగలరు, ఎవరికి తెలిసి అర్థమయ్యేంత పరిస్థితి ఎవరికీ లేదు. భారతం మొత్తం కూడాను శ్రీకృష్ణ పరమాత్ముడి కనుసన్నల్లోనే జరిగింది మొత్తం కూడా. మహాభారతం మొత్తం కూడాను ఈ మహాభారతంలో ఈ పాండవులు యుద్ధం చేయాలి, కౌరవులు నశింపజేయాలి, ఇదంతా కూడాను కేవలం భగవత్ సంకల్పం. ఓ మాట చెప్పాలి అంటే ఈ భగవంతుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడే. అలా కారకుడైతే శ్రీకృష్ణుడే అవుతాడు. కానీ భగవత్ సంకల్పం అలా చేస్తూ కూడా దాన్ని జరగకుండా ఆపాలి, కొన్ని కోట్ల మంది ప్రాణ నష్టం జరిగింది భారత యుద్ధంలో. అవునా? కొన్ని కోట్ల మంది యుద్ధం, దాంట్లో ఇప్పటికీ కూడాను రామరావణ యుద్ధం, భారత యుద్ధం జరిగిన చోట్ల ఇప్పటికీ పంటలు పండడం లేదు. ఇప్పుడు మనకి చూడండి, ఈ ప్రయోగాలు మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ప్రయోగాలు చేసేటువంటి ప్రయోగాలు ఏవైతే అస్త్ర ప్రయోగం అంటారు కదా, ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తుంటారు, రాకెట్ ప్రయోగాలు చేస్తున్నారు కదా. ఈ రాకెట్ ప్రయోగాలు భారతంలో రామరావణ యుద్ధంలో ఎప్పుడో జరిగినాయి. అవన్నీ కూడా అథర్వణ వేదంలో చెప్పబడ్డాయి. అట్లా ఏ బాణం, ఏ అస్త్రం ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ దేవత శక్తితో తయారు చేయాలి, దానివల్ల ఏది నిర్మూలన చేయవచ్చు అనేటువంటిది అథర్వణ వేదంలో అమ్మవారి గురించి, శక్తుల గురించి, ఆయుధాల గురించి చెప్పబడ్డాయి. అందుకని అబ్దుల్ కలాం గారు కూడాను నాలుగు వేదాలలో అథర్వణ వేదాన్ని ప్రధానంగా తీసుకొని దాంట్లో ఉండేటువంటి 4 వాల్యూమ్స్ ఉంటాయి బుక్స్, అవి మొత్తం తీసుకొని దాంట్లో కొన్ని కొన్ని మంత్రాలని క్రోడీకరించి సేకరించుకొని దాన్ని డీకోడ్ చేసే ఇప్పుడు చేసినటువంటి ప్రయోగాలు మొత్తం కూడా అబ్దుల్ కలాం గారు. ఎక్కువగా వేద పాఠశాలకి, చిన్న చిన్న స్కూల్ పిల్లల దగ్గరికి ఎందుకు వెళ్తారు, ఆయన పనిలేక కాదు, దీనికోసమే ఆయన వెళ్ళింది కూడా. 4 వాల్యూమ్స్ ఆయన ఇప్పుడు లైబ్రరీ ఉంది రామేశ్వరంలో వాళ్ళ ఇంట్లోనే, దాంట్లో ఆ బుక్స్ ఉంటాయి. అథర్వణ వేదం 4 బుక్స్ ఉన్నాయి మొత్తం. దాంట్లో ఆయన పెట్టిన అస్త్రాల పేర్లు కూడా చూడండి, పృథ్వీ, వాయు, జల్, ఆకాశ్, అగ్ని, పంచభూతాల పేర్లే చెప్పారు. ఆయన మరి ముస్లిం కదా, ఇంకా ఏదో అల్లానో ఏదో పేర్లు పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టారు? ఆయన మూలం తీసుకున్నది హిందూ ధర్మంలో, హిందూ శాస్త్రాల్లో, హిందూ వేదాల్లో, కాబట్టి వీటికి సంబంధించినటువంటి పేర్లే పెట్టారు. ఆయన పేర్లు పెట్టినవి కూడా ఇవే ఉంటాయి, 5 పేర్లు ఇవే మొత్తం, పంచభూతాల పేర్లే పెట్టారు. అవి ఆ రాకెట్స్ ప్రమాణాలు అవి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి రామేశ్వరంలో తప్పనిసరిగా. అథర్వణ వేదంలో ఎంత గొప్పగా చెప్పారు మన శస్త్రాల గురించి. ఇప్పుడు మనం చాలామంది కాళీ అమ్మవారి పూజ, ప్రత్యంగర అమ్మవారి పూజ, అథర్వణ భద్రకాళీ పూజ, శ్మశాన కాళీ పూజ, శ్మశాన భద్రకాళీ పూజ, వారాహి పూజ, శ్మశాన వారాహి పూజ, కిరాత వారాహి పూజ, ఇవన్నీ కూడా అస్త్రాలే. ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు తొందరగా మనకు పనులవుతాయి ఈ దేవతలని చేస్తే, ఉగ్రదేవతలు కదా ఇవన్నీ, ఎందుకు చేస్తే ఎందుకు తొందరగా పనులవుతాయి అంటే అస్త్రాలకున్న శక్తి మొత్తం ఇవే, ఈ దేవతల శక్తులే అస్త్రాలకున్నది. దాంట్లో ఏ రకమైనటువంటి ఈ మంత్రాలలో నుంచి డీకోడ్ చేస్తే వాటిల్లో వాడేటువంటి పదార్థాలు తెలుస్తాయి. మన హిందూ వేదాలు అంత గొప్పగా ఉండడానికి కారణం అదే. ఓ మాట చెప్పాలండి, ఆదిత్య హృదయం పారాయణ చేస్తాం మనం, అవునా? దాంట్లో బంగారం తయారు చేసే విధానం ఉంది, మొత్తం డీకోడ్ చేస్తే బంగారం తయారు చేసే విధానమే ఉంటుంది. ఈ ఆదిత్య హృదయం కూడా ఎప్పుడు పుట్టింది, జాంబవంతుడు శ్రీకృష్ణుడు కథ ఉంది కదా, 8 బారువుల బంగారం పెట్టేటువంటి ఒక మణిని, సమంతక మణిని ఒక మహారాజు గారికి ఇస్తే అది శ్రీకృష్ణుడు అడుగుతాడు. అడిగితే ఆయన ఇవ్వకపోతే ఆయన కూతుర్ని వివాహం చేసుకుంటాడు కదా. ఈ సమంతక మణి ఉంది కదా, ఈ సమంతక మణి ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. సూర్యుడు ప్రసాదించినటువంటి మణి సమంతక మణి. ఈ సమంతక మణి సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి సూర్యుడి గురించి చేసినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఆదిత్య హృదయం ఈ బంగారాన్ని తయారు చేసేటువంటి విధానంతోనే ఆ మంత్రాన్ని మొత్తం తయారు చేసి ఒక ఆదిత్య హృదయం అని చెప్పి పెట్టారు. అందుకనే ఆదిత్య హృదయం పారాయణ చేసేటువంటి వాళ్ళ శరీరం
స్వర్ణమయంగా వెలుగుతుంది అంటారు. తెల్లగా అవుతారు, దృఢంగా అవుతారు, స్ట్రాంగ్ బాడీ అవుతుంది, రోగాలు ఉండవు. ఇప్పుడు బంగారం తినేటువంటి వాళ్ళు తింటారు తెలుసా మీకు ఆ సంగతి, బంగారం ఎలా తింటారు అనేటువంటిది ఒక ఇది ఉంది. ఆయుర్వేదంలో కొన్ని కొన్ని ఔషధాల్లో బంగారం వాడతారు, కరిగిచ్చి పోస్తారు, దాంట్లో బంగారాన్ని కరిగిచ్చి పోస్తారు. అలాగే మార్వాడీస్, నల్లగా ఉండే మార్వాడీస్ మనం ఎక్కడ చూడం, సాధ్యమైనంత వరకు 100లో ఒక 99% ఎక్కడా చూడం. ఎందుకు అంటే వాళ్ళు అన్నం తినేటప్పుడు ఏం చేస్తారు అంటే వేడివేడి అన్నం పెడతారు కదా, బంగారు పల్చడి పేపర్ లాగా ఉంటుంది, ఆ పేపర్ని దాని మీద వేసేస్తారు అన్నం మీద, మొత్తం కరిగిపోతుంది, దాంట్లో మెల్ట్ అయిపోతుంది, దాన్ని అన్నం తింటారు వాళ్ళు. అంటే బంగారం తింటే మన శరీరం కూడా స్వర్ణమయం అవుతుంది. అంటే ఇంత గొప్ప శాస్త్రాలు ఉన్నదే మన అథర్వణ వేదం అనేది కదా. ఈ భగవత్ సంకల్పం ఏదైతే ఉందో అదే భారత యుద్ధానికి కారణమైంది. దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళందరికంటే ఇంకా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు ఒక ఆయన. ఎవరికి? పాండవులకు జయం కలగడానికి. దేనికి? ఎవరు అంటే అదే ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారిని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, నువ్వు పాండవుల పక్షాన ఉండి వాళ్ళకి జయం కలిగించు. ఎక్కడున్నాడు మరి ఆంజనేయ స్వామి? ఆంజనేయ స్వామి త్రేతాయుగం, యుద్ధం జరిగిందేమో ద్వాపర యుగం. ఎట్లా ఉన్నాడు? జెండాపై కపిరాజు అని శ్లోకం ఉంది కదా, జెండా మీద ఆంజనేయ స్వామి ఉండి ఈ పాండవుల జెండాల మీద, రథం మీద ఉండేటువంటి జెండా మీద ఆయన వీళ్ళకంటే ముందు వెళ్ళి యుద్ధం చేసి వచ్చాడు. ఆయన ఎవరు చెప్పారు, ఆయనకి ఎవరు చెప్పారు అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు వీళ్ళ పక్షాన ఉండి వీళ్ళకి జయించే కూర్చు అని. అందుకనే ఆ శ్లోకం వచ్చింది. జెండాపై కపిరాజు సినిమా పేరు కాదు, అది ఒక శ్లోకం ఉంది, అది జెండాపై కపిరాజు అని. ముందు కపివాజశ్రేణి అంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది యుద్ధానికి రెడీగా ఉన్నారట ఎదుటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా చీల్చి చండాడింది ఎవరు అంటే జెండా మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు. మీరు ఇప్పుడు కూడా సినిమాలు చూడండి వాటిలో, అంటే వాళ్ళు పూర్తిగా తెలియంది తీయరు కదా, పూర్వకాలంలో కూడాను ఆ జెండాను మొట్టమొదటిగా చూపిస్తారు శంఖారావంతో. ఆంజనేయ స్వామి వారి జెండాని, జెండా రెపరెపలు ఆడుతూ ఉంటుంది, ఆంజనేయ స్వామి వారు దాని మీద ఇట్లా పోతున్నట్టుగా ఉంటారు. ఆంజనేయ స్వామి వారు పాండవుల యుద్ధంలో జయం కలగడానికి ప్రధాన పాత్ర పోషించడానికి కారకుడు ప్రధానులు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి కురుక్షేత్ర యుద్ధం జరగాలనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పం. తద్వారా ఎప్పుడైనా ఏ యుగంలో అయినా సరే ఆయన ఏం చెప్తాడు, ప్రతి యుగంలో నేను పుడతాను, దేనికి? దుష్టులు పెరిగినప్పుడు వాళ్ళని సంహరింపజేయడానికి నేను పుడతాను. దుష్ట సంహారమే కదా అక్కడ చేసింది, కౌరవ సంహారం అంతే కదా, దుర్యోధనుడిని సంహరించింది అయిన అందుకోసం. ఆ దానికోసం ఆయన జన్మ ఎత్తాడు కాబట్టి ఆ కురుక్షేత్రానికి కారకుడు ఆయనే అవుతున్నాడు. అవి నివారించాలని చూసినా వాళ్ళ బుద్ధి పలానా ఈ విధంగా ఉంటుంది, నివారించడం జరగదు, తెలిసినా ధర్మం పాటించాలి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. పొరపాటున వాళ్ళ బుద్ధి తగ్గిందనుకోండి, కోపం తగ్గిందనుకోండి, మారచ్చు కదా, యుద్ధం లేకుండా మారచ్చు కదా అని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ వినాశనాన్ని వాళ్ళు కోరుకున్నప్పుడు దానికి అస్త్రం ఈయన అయిపోయాడు అంతే. అంతా అంటారు కదా, ఉండి నడిపిస్తాడు అంతే. అయ్యో ఆయన లేకపోతే మాయానాటక జగన్నాథ సూత్రధారి. అయితే మొత్తానికి సినిమాల్లో చూపించే కూడా నమ్మొచ్చు అంటారు. అయితే కొన్ని ఈ జెండా ఇవన్నీ కూడాను అంటే వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి ఒక సూత్రాన్ని తీసుకొని చేస్తారు, లేకపోతే చేయరు కదా. ఏదో మనం టీవీలో చూపించేశారు అదే మన కథ నిజం అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాటిలో మూలం పూర్వకాలంలో ఎక్కువగా తీసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో, పెద్ద ఎన్టీ రామారావు గారు ఇట్లాంటి వాళ్ళ సమయాల్లో తీసినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూలంకషంగా దాంట్లో ఉండేటువంటి విషయాన్ని తీసుకునే వాళ్ళు స్క్రీన్ మీద చూపించారు. కాబట్టి వాటిని కొన్ని ఆధారంగా చెప్పడం తప్పు కూడా లేదని చెప్తా. కొన్ని కొన్ని ఆధారభూతం లేకుండానే చూపించినవి కొన్ని ఉన్నాయి, కొన్ని ఆధారభూతమైనటువంటివి ఉన్నాయి తప్పనిసరిగా, కొన్ని కొన్ని నిజాలైతే తప్పనిసరిగా చూపించారు. వాటిల్లో మీరు ఏ సినిమాలో చూసినా భారత యుద్ధం అంటే ఫస్ట్ ఆంజనేయ స్వామి కనబడతారు. ఆంజనేయ స్వామి అంటే ఫిజికల్ గా కనబడేది శ్రీకృష్ణుడు, ఫిజికల్ గా కనబడకుండా యుద్ధం చేసింది ఆంజనేయ స్వామి వారు. మొత్తానికి ప్రతి ఒక్క దాని వెనకాల ఏదో ఒక ఆంతర్యం అయితే ఉంది. తప్పనిసరిగా జెండా మీద ఆంజనేయ స్వామి బొమ్మ వేశారంటే ఊరికి బొమ్మ వేయరు, ఆయన ముందుండి యుద్ధం చేస్తాడనే కదా దాని పరమార్థం. జనరల్ గా అనుకునేది ఏంటంటే ఆయన అతి బలవంతుడు కాబట్టి ఆయన ముందుండి యుద్ధం చేస్తాడు మనకంటే, ఆయన నమ్ముకుంటే చాలు. చక్కగా వివరించారు గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.